పర్ఫార్మెన్సెస్ గాని బీజిఎం గాని డైరెక్షన్ గాని అన్ని బాగున్నాయి కానీ సినిమాకి మెయిన్ థింగ్ బోర్ కొడుతుంది మనం ఎప్పుడైతే బోర్ ఫీల్ అవుతామో సినిమాలో అప్పా ఎంత సేపరా అని ఎప్పుడైతే అనిపిస్తుందో సినిమా అక్కడ అయిపోయినట్టే సో ఆ బోర్ అనే ఫీలింగ్ వచ్చేసింది సో నాకైతే సినిమా ఆవరేజ్ కూడా కాదు ఫ్లాప్ కింద చేస్తా వన్ టైం వాచబుల్ సెకండ్ టైం మనకు తెలిసిపోతుంది ఎంత బోర్ సినిమా రెండోసారి అంటే మన వల్ల కాదు సో 5.2 రేటింగ్ తో క్లోజ్ చేస్తున్నాను అంటే విజువల్ వండర్ నిజంగా హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఇవి నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసే స్టార్టింగ్ మంచు పర్వతాలు అవి ఒక హాలీవుడ్ రేంజ్ క్లైమాక్స్ వచ్చే సింహం బయట కానీ ఎవ్రీథింగ్ నా కళ్ళకి మటుకు ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టుంది కానీ ఇంత లెంది ఉండకూడదు 2 hours 20 minutes ఆ సినిమా చాలా మంచి కంటెంట్ పాడ్ చేస్తారు అనిపిస్తుంది ఒక మంచి స్క్రిప్ట్ ని తీసుకురాలేకపోయారు ప్రాపర్ గా ప్రజల ముందుకు తీసుకురాలేకపోయారు అనిపిస్తుంది ఇంకొంచెం టైం ని కట్ చేసుకుని ప్రాపర్ కంటెంట్ ని ఇంకా బాగా డెలివర్ చేస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది బట్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు 100% విశ్వక్సేన్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండింది చాందినీ చౌదరి గారిని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా అండ్ అందరూ కూడా ఎవ్రీ వన్ డిడ్ దర్ బెస్ట్ పర్ఫార్మింగ్ గామి మూవీ చూసాం మూవీ అయితే చాలా బాగుంది చాలా బాగుంది విజువల్స్ నచ్చింది విజువల్స్ చాలా బాగుంది డైరెక్షన్ బాగుంది నెక్స్ట్ మొత్తం స్టోరీ సో నాకైతే ఇది విశ్వక్షేమ్ కొత్త జనర్ లాగా అనిపించింది సో ఒక లవర్ బాయ్ లాగా ఉంటాడు కాకపోతే కొత్త డిఫరెంట్ జనర్ లో ట్రై చేయడం లుక్ అంతా బాగుంది బాగా సెట్ అయింది యాక్టింగ్ కూడా బాగుంది డైరెక్షన్ మెయిన్ క్లైమాక్స్ స్టోరీ లైన్ విజువల్స్ వేరే లెవెల్ లో ఉంది కనిపిస్తుంది 6 ఇయర్స్ చేసిన ఫలితం కనిపిస్తుంది ఆర్ఆర్ కొన్ని చోట్ల బాగానే ఉంది కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది కానీ కొన్ని సీన్స్ లో లేపింది ఆర్ఆర్ లేపింది క్లైమాక్స్ లో సీక్వెన్స్ కానీ ఆర్ఆర్ బాగుంది వచ్చింది హిట్ అయ్యాయి నాకు వచ్చింది మూవీ